ఎవరైనా సరే ఒక స్టార్ హీరో తెలియదంటే అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, కానీ యాంకర్ సుమ తెలియదంటే నిజంగా మీరు ఏ లోకంలో ఉంటారు అనేది షాక్ అవ్వాల్సిందే. అంతగా తన క్రేజ్ని పెంచుకుంది సుమ, టాప్ యాంకర్గా కొనసాగుతోంది. అయితే రాజమౌళి ఫ్యామిలీకి సంబంధించి క్లోజ్ అయిన సుమ ఇటీవల వాళ్ళకి సంబంధించి ఈవెంట్లో ఎక్కడా కనిపించలేదు. దానికి కారణం ఆమెను సెలెక్ట్ చేసుకోవడం లేదట. అయితే ఏంటి అనేది చూడాలి. యాంకర్ సుమ సినిమాలకు సంబంధించి ఈవెంట్స్లో ఉంటే చిత్ర సభ్యులు కాస్త ధైర్యంగా ఉంటారు. ఎలాంటి వేడుక జరిగినా సుమ తన మాటలతో హావభావాలతో జనాన్ని బాగా అట్రాక్ట్ చేసి ఈవెంట్ని మంచి హైప్ తీసుకొస్తుంది. అందుకే సుమ ఉంటే రిలాక్స్ అయిపోతారు ఆ దర్శక నిర్మాతలు. దాదాపు తమ ప్రతి పెద్ద సినిమాకి సంబంధించిన ఈవెంట్స్లో మరి నిర్మాతలు ఆమెను సెలెక్ట్ చేసుకుంటారు. ఇక ప్రొఫెషనల్గా కూడా ఆమె ఎంతో మంచి డిమాండ్ ఉన్నటువంటి యాంకర్. అయితే ఇటీవల రాజమౌళి ఫ్యామిలీకి సంబంధించిన ఒక సినిమా ఈవెంట్కు ఆమెను హోస్ట్గా సెలెక్ట్ చేయలేదు. అందుకు కారణం ఎన్టీఆర్ అని తెలిసింది. దీంతో సుమ వారితో ఇంటర్వ్యూ తీసుకుని గట్టిగానే అడిగేసింది. కారణం చెప్పినా కూడా కౌంటర్ సాగలేదు. సరదాగా సాగిన ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కీరవాణి తనయుడు శ్రీసింహ హీరోగా నటించిన తెల్లవారితే గురువారం మార్చి 27 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్ రావడంతో సినిమాపై ఒక్కసారి బజ్ పెరిగింది. అయితే ఆ ఈవెంట్కి సుమ కాకుండా వేరే వాళ్ళని హోస్ట్గా చేశారు. ఆ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమ బయటపెట్టింది. నేను లేకుండా ఎలా చేస్తారంట ఆ కోపాన్ని చూపిస్తూ తెల్లవారితే గురువారం యూనిట్పై కౌంటర్ లేసింది. మధ్యలో కామెడియన్ సత్య సుమ ఆంటీ అంటూ ఆట పట్టించారు. అయినప్పటికీ సుమ కౌంటర్ లాగలేదు. అయితే ఎన్టీఆర్ కారణంగానే సుమని హోస్ట్గా సెలెక్ట్ చేయలేకపోయినట్టు హీరో శ్రీసింహ వివరించారు. అసలు మ్యాటర్ ఏంటంటే ముందుగా ఎన్టీఆర్ని హోస్ట్గా పిలవాలని అనుకోగానే డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే అదే రోజు సుమకు డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఎన్టీఆర్ కోసం సెట్ చేసిన తేదీని మార్చలేకపోయారట. ఆ విషయాన్ని శ్రీసింహ సుమకు క్లారిటీగా వివరించే ప్రయత్నం చేశారు. అతనమాట అసలు విషయం. మరి ఎన్టీఆర్ అలాగే సుమ ఫ్యామిలీ కూడా ఎంత క్లోజో తెలిసిన విషయమే కదా.